हैदराबाद प्रजा भवन मुंदु गुरुकुल टीचर अभ्यर्थुलु धर्ना को दिगारु। बैकलॉग पोस्टुलु अर्हुलतो भर्ती चेयालनि डिमांड चेस्तुन्नारु। नियम निबंधनलु पाटिंचकपोवडंतो गुरुकुलाल्लो बैकलॉग पोस्टुलु मिगिलिपोयायनि अभ्यर्थुलु तेलिपारु। परीक्ष रासिन अर्हत उन्न अभ्यर्थुलकु उद्योगालु रालेदनि आवेदन व्यक्तं चेस्तुन्नारु। अर्हुलैन तमकु इप्पटिकैना राष्ट्र प्रभुत्वं गुरुकुल टीचर उद्योगालु इव्वालनि अभ्यर्थुलु कोरुतुन्नारु। गवर्नमेंट अगेनेस्ट अगेनेस्ट एला कार्यक्रम चयी बट एरी आलोचि गवर्नमेंट प्रजापालन गवर्नमेंट मेमू कावा एरिकोर तेजकना गवर्नमेंट इधन दया चूपनी गटिटेजु धर्ना चाहमने वचनामें का ऊरूर तिर्गीक गवर्नमेंट आ रोजुद रावान फैटे मेमे गवर्नमेंट इलाजनी बाधपड़े रोड की रावान सिग्गई रोड की राटे मेम आ रोज तिगे मेरे कदारा मरीज इला यह गवर्नमेंट वाक इला रोड में तिगा बागें अकोने नव्वे मैं अला चेयलेकना गोस इलाकी तुम ने सर चिना पिल वदलेंगा नल्लूल नीचे 33 जिल्ची अर्धरात्रि 12 तरह बैलदेरी इकड मार्निंग 6 वी डिप्टी सीएम गारिनि कलवाली कलेक्टर गारिनि कलवाली चिन्नारेड्डी गारिनि कलवाली अंदर अयिपोयिनार सर तेलंगाणा राष्ट्रंलो उन्न प्रजा प्रतिनिधुलंदर्नी कलिसिनाम చాలా జెన్యూన్ డిమాండ్ సార్ ఒక మేము ఇంత మందిని కలిసినా అందులో ఒక ఐదుగురు ఇనిషియేషన్ తీసుకున్నా మా సమస్య ఎప్పుడు క్లియర్ అయిపోతునే సార్ సో మాది ఖచ్చితంగా న్యాయపరమైన డిమాండ్ మాకు 100% న్యాయం చేయాల్సిందే ఆ న్యాయం జరిగేంత వరకు ఇక్క నుంచి మేము వెళ్ళామని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాం సార్ ఈ రోజు దాదాపుగా 600 మంది మీ రావడం జరిగింది మొత్తం బాధితులు 3000 మంది ఉన్నారు సో మా యందు దయ ఉంచి తప్పు మీ దగ్గరే జరిగింది మీరు మాకు న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాం సార్ మీరు ప్లీజ్ ఇప్పటికన్నా మీరు అయ్యా మంత్రులు एमएलएस एमएलसी अंदर एंतम रिप्रजेशन इच्छुको मे अंदर बेस न्यायपरम डिमांड बेस अभी तेजी मन रावनी एरकोरी एपनो कल निरुद्योग वीलू वील के मन ईद निषा के केटाइंलेमा सीएम गार दृष्टि की तस्क्री वील जेन्यून सब्जेक्ट क्लियर वाल जाबा वाला मेरीटोरिय कैंडिडेटे कदा वाल वेल क्वालिफइडे कदा वेरफिकेशन चुको नैक्स्ट मेरी कदा वाले एम राजनी आर्टिकल 14 आर्टिकल 16 आर्टिकल 21 वैलेट चयनि अदे विरुद्ध होट इज द ऑब्जेक्टिव आफ् नोटिफिकेशन नोटिफिकेशन ऑब्जेक्टिव इच्छा पस्ट में मिगलना इच्छा पस्ट नैक्स्ट मेरी वाले इमानाई द नंबर आफ् वेकेंसी नोटिफाइड शेल बी ईक्वल टू द नंबर आफ् सेलेक्टेड कैंडिडेट्स एनो जीवा चुप्तनाई मेरी नीत जीवो 81 रूल्स अगेनेस्ट उ सोसार वैसा पस्ट नैक्स्ट नोटिफिकेशन क्यारी फारवर्डी चुप्तना मेरे मैं अड़े इंको जीवो उ कदा आच्ची नोटिफिकेशन कैंडिडेट्स ईक्वल उड़ी मैं दाने अंत रूलेमो आफीसर का माटाड़न रूल इप्ड नीन अनएंप्लाई माटाड़न आ रूल वर्तीचा अटे इंडियन काट्यूशन अंदर ईक्वल कदा మేము డౌన్ మెరిట్ లో ఉన్నాము మాకు జాబ్స్ ఇవ్వాలని 9 నెలల నుంచి ప్రతి ఒక్కరు చుట్టూ తిరుగుతున్నాము కానీ ఎవరు మాది పట్టించుకోవట్లేదు మీకు పాజిటివ్ గానే ఉంది వస్తుంది వస్తుంది అంటున్నారు కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపి అందరి చుట్టూ తిరిగాము ప్రతి భవన్ చుట్టూ తిరిగాం ప్రజా భవనానికి ఇప్పటికీ ఒక 2-3 టైమ్స్ వచ్చాము సీఎం ఇంటికి వెళ్ళాము కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేరు మాకు ప్రతిది సీఎం దగ్గరనే ఉంటున్నారు కానీ సీఎం గారికి తెలుసా లేకుంటే తెలియనట్టు ఉంటున్నారు మాకు తెలియట్లేదు అంటే తెలిసిన వాళ్ళకి ఏమైనా చెప్పొచ్చు తెలియని వాళ్ళకి ఏమైనా చెప్పొచ్చు కానీ తెలిసిన తెలియనట్టు నాటకాలు చేసే వాళ్ళకైతే ఏం చెప్పలేము ఇప్పుడు సీఎం దగ్గరికి వెళ్తుంది మ్యాటర్ అంటున్నారు కానీ ఎవరు చెప్పలేరు రేపు రండి ఎల్లుండి రండి అని చుట్టూ తిప్పుకుంటున్నారు మేమందరం ఇప్పుడు ఒక 2000 కుటుంబాలకు వాళ్ళు ఆధారం ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి మీరు మాకు జాబ్స్ ఇచ్చి మా అందరి ఫ్యామిలీస్ ని చంపకుండా మీరు సేవ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం మేము పిల్లల్ని వదిలిపెట్టి ఇక్కడ టీచర్లమైండి ఒక స్కూల్లో ఉండాల్సిన వాళ్ళము కుక్కల్లాగా రోడ్లు పట్టుకొని బయట తిరుగుతున్నాము ప్రతి ఒక్కరము ఖర్చు పెట్టుకొని ఎకనామికల్ గా అందరం ఇబ్బందులు పడుతున్నాము ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అన్ని తిరుగుతున్నాం లేడీస్ మైనా కూడా కానీ ఇప్పుడు అన్ని జీవో అమెండ్మెంట్ చేయాలి అవి ఇవి అంటున్నారు కానీ మాకు చాలా అన్యాయం అయింది అయినా కూడా మేము ఇప్పుడు ప్రతిదీ ఇస్తున్నప్పుడు మాకు ఎందుకు ఇవ్వరు అని మేము అడుగుతున్నాము గురుకుల అభ్యర్థులం సార్ మేము 1:2 అభ్యర్థులం ఇప్పటికి 9 నెలల నుండి తిరుగుతున్నాం సార్ ఆల్్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒక్కొక్కరికి 4-5 జాబ్లు వచ్చినా 1:2 లో ఉన్నాం సార్ ఎక్కడికి ఎమ్మెల్యేకి వెళ్ళినా ఎంపీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అందరూ పాజిటివ్ గానే మీ న్యాయమైన పోరాటం మీది కరెక్టే మీరు అనేది కరెక్టే మేము న్యాయం చేస్తాం అంటున్నారు సార్ ఎవరు చూసినా పాజిటివ్ అంటున్నారు మరి ఆ పాజిటివ్ అనేది సీఎం అన్న దగ్గరికి పోతలేదా రాఖీ పండగ వేణం సార్ అన్నకు రాఖీ కడతే చేస్తే మాకు మంచి గుడ్ న్యూస్ వస్తా చేస్తానే ఆడపడుచినాం ఎంతో ఆశగా ఎదురు చూసినాం రాఖీ అయిపోయింది సార్
దసరా అయిపోయిన సరి ఇప్పుడు దీపావళి వస్తుంది ఎన్ని రోజులు సరి ఇప్పుడు 9 నెలల నుండి మా అన్నలు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు అందరం మేము రోడ్ల మీద పడి తిరుగుతున్నాం సార్ మాకు ఎప్పుడు న్యాయం జరుగుతది కోర్టుడ ఇంటి ఆర్డర్స్ ఇచ్చింది సార్ ఇవ్వండి చేయండి మీరు కన్సిడర్ చేయొచ్చు వీళ్ళది వీళ్ళ న్యాయమైనదే రిక్వెస్ట్ అని అన్నారు మరి కోర్టు మాటలు వినరా చేయరా ఎన్ని నెలలు తిరగాలి మరి మా గుర్కుల వాళ్ళకి ఎందుకు ఇంత ఇంత అపోసుకున్నారు మేమంటే ఎందుకు మీకు ఇంత కక్ష మేము ఏం పాపం చేసినాం వన్ ఇస్టు టూలో ఉండి కూడా 9 నెలల నుండి మేము మా జాబ్ల కోసం తిరుగుతున్నాం అన్నారు ఏమంటన్నా మీ దాకా మా ముచ్చు మాది తెలుస్తలేదా మీకు ప్లీజ్ అన్న మాకు న్యాయం చెయ్యండి అయితే నా ఇక్కడ ఇక్కడే ఉంటాము మాకు ఇవ్వాలి మీరు ఏమన్నా చేసి మాకు జాబ్లు ఇప్పియాలి మేము ఇంకేస్ డిసైడ్ అయినాం అన్న ఇంటికాడ చెప్పొచ్చున్నాం మేము ఇంటికి రాము మా శివాలన్నీ వస్తాయి మేము రాము మేము ఇంకా మేము జాబ్లు పట్టుకొని వస్తామని చెప్పినామన్న ఇక మాకు తిరిగి ఓపికలు లేవు అందరు మమ్మల్ని అందరు హేళన చేస్తున్నారన్న మీ మోకాలకు జాబులు వస్తాయా చేస్తాయా అని వాళ్ళందరికీ మేము సమాధానం ఇవ్వాలంటే రేవంత్ అన్న ప్లీజ్ అన్న ఇప్పుడన్నా మా బాధ పట్టించుకోండి చెయ్యండి.